హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ ఒక కర్రీ గురించి మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. ఇది చాలా పోషక విలువలు అలాగే ఔషధ గుణాలు కలిగినటువంటి కూర. అదే ఆకాకరకాయ కూర అండి. ఇది మనకి ఈ సీజన్లో బాగా లభిస్తుంది ఈ కూరగాయ. మనం దీన్ని తెచ్చుకొని కూరగా చేసుకుని తీసుకోవడం వల్ల బోల్డ్ అన్ని పోషక విలువలతో పాటుగా మనకి బోల్డ్ అంత ఔషధ గుణాలు కూడా దీనిలో కలిగి ఉండడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఇక్కడ ఒక పావు కేజీ ఆకాకరకాయలు తీసుకున్నాను, ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మంట తక్కువగా ఉంటే ఒక 2 పచ్చిమిర్చిలనే ఎక్కువగా తీసుకోవచ్చు. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకుని లేత గోధుమ రంగు వచ్చే వరకు కొంచెం అలాగ ఫ్రై చేసుకుంటే మనకి ఈ కూరకి కమ్మటి వాసన అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయలు కలిపేసేసి మంట సిమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసేసుకుంటే నిదానంగా ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గుతాయి. ఈ లోపల మనం తీసుకున్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసాం కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒకసారి కలుపుకొని వీటిలో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కలుపుకోవాలి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాండి అండి. మీరు ఇది తీసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్గా ఈ కూరగాయకున్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయండి. అలాగే మినరల్స్, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం అనేవి కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. మనకి కాల్షియం, మెగ్నీషియం, క్రోమియం కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మనకి విటమిన్స్, మినరల్స్ రెండు కలిగినటువంటి ఈ కూరగాయని మనము సీజనల్గా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా వారంలో 1 లేదా 2 సార్లు ఆహారంలో తీసుకోవడం వల్ల మనకి బోల్డ్ అనే పోషక విలువలు అనేవి లభిస్తాయి. ఇది కొంచెం కట్ చేసినప్పుడు మనకి కాకరకాయ ఎలాగ గింజలు ఉంటాయి లోపల అలా ఉంటాయి. కాబట్టి మీరు తెచ్చుకునేటప్పుడు ముదురాకుపచ్చ కానీ లేత ఆకుపచ్చలో ఉన్న కాయలను మాత్రమే చూసి తెచ్చుకోవాలి. పసుపు రంగులో అనేది తీసుకుంటే ముదిరిపోయి అవి గింజ లోపలగా ఉంటాయి, పైన మనకి ముళ్ళు ముళ్ళుగా గట్టిగా కూడా ఉంటుంది. కాబట్టి కాస్త లేతగా ఉన్న కాయలను తెచ్చుకొని మనము ఇందాక చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో మనం కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో వేసుకుందాం. ఇది మెయిన్గా మనకి డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, అరుగుదల సమస్య, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళకి కానీ, ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్ళకి కానీ, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ వీటికి ఉన్నవాళ్ళు ఈ కూరగాయని ఎక్కువగా తీసుకోవడంలో వీళ్ళకి చాలా మంచిదండి. అలాగే దీని యొక్క ఆకులు, పువ్వులు కూడా ఆయుర్వేదంలో బోల్డ్ అని స్కిన్ ప్రాబ్లమ్స్ కంటే రకరకాల గజ్జి, దురద ఇలాంటి సమస్యలకు కూడా లేపనంగా వాడుతూ ఉంటారు తయారు చేసి. సో చాలా బెనిఫిట్స్ కలిగినటువంటి కూరగాయ. ఇప్పుడు మనం టమాటా ముక్కల్లో చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. మనకి టేస్ట్ నచ్చితే మీరు ఉల్లిపాయలు వేసినప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం మసాలా ఫ్లేవర్గా కూడా ఉంటుంది కూర. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చివరగా వేసానండి, ఇందాక చెప్పాను కానీ ఇప్పుడు నేను ధనియాల పొడి, గరం మసాలా వేసాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే మనకి ముక్కలు అనేవి చక్కగా మెత్తగా ఉడకాలి కాబట్టి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టేసేసి మనం ఇంకా మంటని సిమ్లో పెట్టుకుంటే ఒక 5-6 నిమిషాలు మనం సిమ్లో ఉంచేసి మధ్యలో ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేసామంటే 5-6 నిమిషాల తర్వాత మనకి నీరు అనేది చక్కగా ఎగిరి మీకు పూర్తిగా ఎగిరేంత వరకు కావాలా లేదంటే కొంచెం గుజ్జుగా ఉండాలా అనే దాన్ని బట్టి చూసుకొని కూరగా అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడిన నీళ్లు పోసాను. ఇలాగ సర్దేసేసి మనం మూత పెట్టేసేసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది ఈ విధంగా నూనె పైకి తేలి రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా లేదంటే చపాతీ రోటీలోకైనా చాలా బాగుంటుంది. సో మీకు సీజనల్గా దొరికినప్పుడు తెచ్చుకోండి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ కూరగాయ గురించి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా, మన ఎంఏఎంఏ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.